ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. విజయవాడలో స్పెషల్ క్లాస్ ఉంటుందని చెప్పేసి విన్నాను నేను. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటారు అసలు? శివ ఓం, వెల్కమ్ టు బిఎంఈటి అండ్ మణిసూత్ర. బిజినెస్, మార్కెటింగ్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ట్రైనింగ్. ట్రైనింగ్ మళ్ళీ స్కిల్ఫుల్ అండ్ అన్స్కిల్ఫుల్. మీ చుట్టూతో ఉన్న పరిస్థితుల నుంచే మీరు డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఆ కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ఇవ్వడానికి బిఎంఈటి స్పెషల్ క్లాస్ అనేది చెప్పడం జరిగింది. వీటికి ఓన్లీ 200 మెంబర్స్ని మాత్రమే అనుమతిస్తారు. దాంట్లో చాలామంది అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ క్లాస్లో కవర్ అయ్యే మెయిన్ 4 టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనీ సూత్ర, మనీ అఫర్మేషన్, మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిఎంఈటి స్పెషల్ ఐడియాస్, మన చుట్టూతో ఉన్న వాతావరణంలో మీరు ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలాంటి బిజినెస్ టెక్నిక్స్ ఉంటాయి. నంబర్ 3 వచ్చేసి ఇంటిని ధన ఆకర్షణకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, వాస్తు టిప్స్, వేదిక మహావాస్తు టిప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మీకు మనీ మెడిటేషన్ చార్ట్ అండ్ హోరా చార్ట్, గుడ్ టైం బ్యాడ్ టైం ఇండికేట్ చేసి మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఆ గుడ్ టైం బ్యాడ్ టైం హోరా చార్ట్ అనేది ఆ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడిటేషన్ కూడా ఎప్పుడు చేయాలి ఏంటి అనేది? మెడిటేషన్ అనేది నా ఆధ్వర్యంలో మీకు అక్కడ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లైవ్గా చేసి చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే మెడిటేషన్ గురు ఆధ్వర్యంలో చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీకు మీటింగ్కి వచ్చేటప్పుడే మీ అందరికీ రాసుకుని రామని చెప్పడం జరుగుతుంది. అవన్నీ రాసుకుని వచ్చాక అక్కడే లైవ్గా మీకు అక్కడ అఫర్మేషన్స్ విజువలైజేషన్ చెప్పడం, మెడిటేషన్ చేయించే ఆ రోజు పంపించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు పెట్టుకున్నటువంటి క్లాస్ గ్రాండ్గా చాలామందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకే క్లాస్లో బిజినెస్ ఐడియాస్కి సంబంధించి మనీ అట్రాక్షన్, విజువలైజేషను అండ్ పవర్ మెడిటేషన్ వాటికి సంబంధించినవి కవర్ అవ్వాలి అని అంటే చాలా ఇది ఉంటుంది. అంటే థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ ఐడియాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే అనుకుంటారు, బట్ ఏ బిజినెస్ చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలీదు. ఆ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ బిఎంఈటి ప్లాట్ఫామ్ దానికి ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది మీరు తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్స్ని బట్టి చెప్పొచ్చు ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది. అంటే థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి క్లాస్ అయితే ఉపయోగపడుతుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. విజయవాడలో క్లాస్ ప్లాన్ చేశారు 30th. సో వెంటనే ఎవరి వీడియోలు చూసినా సరే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో మనీ సూత్రం ఏం చెప్తున్నారన్న? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వారం రోజుల్లో కోటీశ్వరు కావాలనుకుంటే ఏమేం చేయాలనేది ఇవాళ మనం చూసుకుందాం. లైఫ్లో మీరు అపరిమితంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ 6 పాయింట్స్ మీరు నోట్ చేసుకుని మరీ చేయండి, డబ్బు ఎలా రాదో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెగిటివిటీ. సెకండ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ టాక్, మన సొంతం గురించి మనం చూసుకోవడం. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ పెంచుకోవడం. ఫోర్త్ వన్ వచ్చేసి హంబుల్ ఆర్ కైండ్నెస్, దయతో ఉండడం. ఫిఫ్త్ వన్ వచ్చేసి డిటాక్స్ యువర్ ఎమోషన్స్, మనలో ఉండే ఎమోషన్స్లో ఉండే మలినాలన్నీ తీసేయడం. ఆ ఫిఫ్త్ వన్ వచ్చేసి రీఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎవరిలో, యువర్ నీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. కాబట్టి ఒక్కొక్క పాయింట్ వివరంగా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెగిటివ్. పేరు మీరు బాగా గమనించినట్లయితే ప్రతి వీడియోస్లో మనం చెప్పుకుంటుంటాం, నెగిటివ్ పదాలు చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు అని చెప్పేసి. ఇంకా నెగిటివ్ వర్క్ వరకు కూడా వెళ్ళకూడదు, అంటే అంతగా ఇంపాక్ట్ అవుతుంది ఈ నెగిటివ్. మనము ఉన్న సొసైటీలో 100లో 90 మంది లేదా కొన్ని చోట్ల 99 మంది ఇలాగే ఉంటారు. నీకు చేత కాదు, నువ్వు చేయలేవు, నీతో అవ్వదు, నువ్వు ఇంతే, రైట్, ఈ రకంగా చెప్తూ ఉంటారు. అటువంటి వాతావరణంలో పెరిగిన మనము సబ్ కాన్షియస్ కూడా అవే ఫీడ్ చేసుకున్నాం, మనం ఇంతే, మనం ఏమీ చేయలేము, ఏదేదో గొప్ప గొప్ప వాళ్ళు చేయగలిగేది అని. ఆశ్చర్యంగా ఒక
పానీపూరి బండివాడు లేదా ఒక బజ్జీలు వేసేవాడు కూడా 15 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలనేది మనం 4 వీడియోస్ చేసి చూపించాం. అవును. ఎందుకు వాళ్ళు చెప్పామనంటే, ఎందుకు వాళ్ళనే సెలెక్ట్ చేశాను చెప్పండి. పానీపూరి బజ్జీ వాడు ఈవినింగ్ 4:30-5 స్టార్ట్ చేస్తాడు, 8 or 9 ఎండ్ చేస్తాడు. ఎన్ని అవర్స్? 3 అవర్స్. ఇది ఇట్స్ ఛాలెంజింగ్. 3 గంటలు పనిచేసేవాడికే 1 కోటి రూపాయలు 15 సంవత్సరాల్లో సంపాదించగలిగితే 9 గంటలు 10 గంటలు చేసేవాళ్ళు మీరు ఎంత సంపాదించాలి? కాబట్టి మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి, డెఫినెట్గా డబ్బు వెనక వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆ రకంగా ఫీడ్ చేస్తుంది. ఇక్కడ ఈ నెగిటివ్ ప్రపంచం నుంచి ఫస్ట్ యు హ్యావ్ టు కమప్, బయటికి రావాలి. బయటికి రావాలనంటే ముందు మీరు పాజిటివ్గా ఉండాలి. ప్రపంచం మారాలి, ప్రపంచం మారాలి అని అంతా తిరిగితే సరిపోదు, ముందు మనం మారాలి. నెగిటివ్ టాక్స్ బంద్ చేయాలి, నెగిటివ్ వర్క్స్ బంద్ చేయాలి. నెగిటివ్గా మాట్లాడరాదు, నెగిటివ్గా చెప్పరాదు, నెగిటివ్ వినరాదు. గాంధీ చెప్పిన 3 కోతుల బొమ్మలు ఉంటాయి కదా, చూడరాదు, వినరాదు, చెప్పరాదు అని. ఆ రకంగా మనం నెగిటివిటీని పూర్తిగా ప్యాక్ చేసి నిమజ్జనం చేసేసాం. అప్పుడే మనలో కొత్త కొత్త ఐడియాస్ రావడం అనేది జరుగుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి అవే ఫీడ్ చేసుకొని పెట్టుకున్నాం ఇన్ని రోజులు. వాటిని కలుపు మొక్కను కదా పొలంలోంచి ఏరి పారేసినట్లు మీరు కూడా వేరి పారేసేయండి. అది దరిదాపుల్లో కూడా ఉండరాదు. అటువంటి మనుషులతో కూడా దూరంగా ఉండండి. కాబట్టి మన సర్కిలే మారిపోవాలి. అప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి కొత్తగా వస్తుంది. సెకండ్ వచ్చేసి సెల్ఫ్ టాక్, మనతో మనం గడపడం. అదేంటి మనతో మనం గడిపితే ఎలా అని అంటే, అపారమైన గని మనం చెప్తుంటాం కదా, అవకాశాలు అనేది చుట్టుపక్కల ఉంటాయి. కానీ మనం ఎందుకు చూడలేకపోతున్నాం అని అంటే, అసలు మనలో మనం ఎప్పుడూ తొంగి చూడలేదు. నీలో ఉన్న టాలెంట్ని ఎప్పుడైనా నువ్వు గమనించావా? అది కూడా నీకు టైం దొరకట్లేదు. కాబట్టి సెల్ఫ్ టాక్, సెల్ఫ్ దీంట్లో మీరు ఒకసారి అద్దం ముందు నిలబడి మీ పరిస్థితి మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో నోట్ చేసి పెట్టుకోండి. ప్లస్ మీరు ఏం చేయగలుగుతారో అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. జనరల్గా నేను అందరికీ అడిగేది అదే, బిఎంఈటీలో మీరు టైం ఇవ్వగలుగుతారా, మనీ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారా, మీ దగ్గర స్కిల్ ఉందా, లేకపోతే హెచ్ఆర్ హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయా? ఏమీ లేకపోయినా హెచ్ఆర్ దేవుడు ఏమిచ్చాడు మనకు? వేరే జీవుల కన్నా మనిషి ఎలా వేరుపడతాడయా అని అంటే నాలుకనిచ్చాడు. మీరు చూసుకోండి, ఈ భూమి మీద ఏ జీవి ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది వాళ్ళది? ఏది చేయలేదు. ఏ జీవి ఇంకొక దాన్ని మోటివేట్ చేయగలుగుతుంది? తక్కువ, ఆల్మోస్ట్ నిల్. కానీ మనిషి కొన్ని లక్షల మందిని మోటివేట్ చేయగలుగుతాడు, కొన్ని లక్షల మందికి మంచి చేయగలుగుతాడు. కొంతమంది రాజకీయ నాయకులు తీసుకోండి, జనాల గుండెల్లో నిద్రపోయిన మంది ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ రకంగా చిరస్థాయిగా ముద్ర వేసుకోగలుగుతారు. వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, వాళ్ళు ధనం ఇవ్వలేదు, కేవలం సర్వీస్ చేశారు. నేచర్కు సర్వీస్ చేసినట్లు ప్రతి మనిషికి ఒక సర్వీస్ అనేది చేశారు. ఆ రకంగా మీలో ఏ టాలెంట్ ఉందో నోట్ చేసుకుని మెడిటేషన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అన్నీ మొత్తం తెలిసిపోతాయి. అర్థం ఎలాగైతే మనలో ఎలా చూపిస్తుందో అలా మీలో ఉన్న స్కిల్ను, టాలెంట్ అంతా మెడిటేషన్ చూపిస్తుంది. వాట్ యు ఆర్ రైట్, వాట్ ఈజ్ యువర్ వర్క్, వాట్ ఈజ్ యువర్ స్కిల్, మీ టాలెంట్ స్కిల్ అన్నీ కూడా మీకు మొత్తం మెడిటేషన్ అనేది బయటపెడుతుంది. కాబట్టి ఇది సెకండ్ వన్, మీతో మీరు గడపడానికంటూ ఒక గంట కేటాయించుకోండి. చాలామందికి తెలియదు, మనతో మనం గడుపుకోవడానికి ఎందుకు? ఫ్రెండ్స్తో గంటలు చెప్పి చాటింగ్ చేస్తాం, పనికి మాలిన వీడియోస్ చూడడానికి గంటలు స్పెండ్ చేస్తాం. కాబట్టి ఎవరో ఏదో చేశారని చెప్పేసి దానికి లైకులు కొట్టడానికి దానికి ఒక గంట పెడతాం. మీకోసం అంటూ గంట పెట్టి సెల్లు స్విచ్ పక్కన పెట్టేసి మీకోసం పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, ఎందుకు డబ్బులు రావో చూద్దాం. నేచర్, డబ్బులు, విశ్వం అంతా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి జీ హుజూర్ అని మీ ముందర హాజరైపోతుంది. జస్ట్ మీరు ఆర్డర్ ఇవ్వాలంతే. మూడవది, స్టే హంబుల్. ఈ నేచర్లో, ఈ విశ్వంలో మనతో పాటు అనేక జీవరాశులు ఉన్నాయి. వాటిని మీరు కైండ్, దయతో చూడండి. మనం చాలా వరకు ఇంతకుముందు చెప్పుకున్నాం, జీవులకు వేరే వాటికి మనము వాటికి ఆహారం వేసినా, వాటికి దయతో మంచి సర్వీస్ ఇచ్చినా, వాటికి కావలసినవి అవి నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇతరత్ర ఏవైనా కావని షెల్టర్ కావచ్చు, అవి సమకూర్చినా కూడా మీరు చాలా తక్కువ సమయంలో మీరు మీ యొక్క గోల్స్ను అచీవ్ చేయగలుగుతారు. ఉదాహరణకు ఎండాకాలంలో, ప్రతి ఎండాకాలంలో కూడా కొన్ని లక్షల పక్షులు కేవలము ఎండతో, నీరు లేక, నీడ లేక చనిపోతున్నాయి. అటువంటి వాళ్లకు మీరు దాబా మీద వాటికి దాణా, నీరు, షెల్టర్ ఈ 3 ఏర్పాటు చేయండి. అలాగా మీరు నేచర్కి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళండి, మీ ఎంత తోచితే అంత. నేచర్లో అడవులను విపరీతంగా నరికేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తున్నాయి, వరదలు, అకాల వర్షాలు వచ్చేస్తున్నాయి. మీరు ఒక సంవత్సరం అంతా తిన్న పండ్ల విత్తనాలను ఎత్తిపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, సీతాఫలం తిన్నారు, పిడికెడు నిండా విత్తనాలు వస్తాయి, పారవేయొద్దండి, ఎత్తిపెట్టండి. అలా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు నేచర్లో అలా చల్లండి. అది పొలం పక్కన కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు, అడవుల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు.
వాటిలో 100లో కనీసం 10 మొలకెత్తుతాయి కదా. కాబట్టి ఆ రకంగా మనం నేచర్కు సేవ చేసుకోవచ్చు. కాబట్టి బీ హంబుల్, మనము ఈ భూమి మీద ఉన్నందుకు కృతజ్ఞతతో మనం ఎంతో కొంత విశ్వానికి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి. కాబట్టి అలా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీరు కోటీశ్వరులు కావడాన్ని ఎవరూ ఆపలేరు. కైండ్, హంబుల్ టు నేచర్, మనం చెప్తున్నాం కదా నేచర్ను మనము ప్రకృతిని స్త్రీతో పోలుస్తాం. కాబట్టి అటువంటి సహనాలు, అటువంటి పంచభూతాలతో నిండి ఉన్న స్త్రీని ఒక దిశ ఎన్కౌంటర్ ది ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ అమ్మాయిని అతి కిరాతకంగా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది. దాని తర్వాత నేచర్ ఎలా పగబడుతుంది, ఎలా తీర్చుకుంటుందో మనం చూసాం. ప్రతి మనిషి కూడా వాళ్ళను చంపేంత వరకు వదలలేదు. గవర్నమెంట్తో కూడా వాళ్ళందరినీ బెండ్ చేసి మరీ వాళ్ళను వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఎవరైతే ఆ కిరాతకులను, ఆ అబ్బాయిలను తీసుకెళ్లే వ్యాన్ మీద రాళ్ళు వేయడం జరిగిందని అంటే, వాళ్ళు చంపకపోతే జనాలు చంపేస్తే ఉన్నారు. సో పక్కన వాళ్ళు ఎప్పుడు కాబట్టి హాని చేయకూడదు. నేచర్కి ఎప్పుడు అగ్నిష్టగా వెళ్ళకూడదు. ఆఖరికి ఏమైంది, వాళ్ళు 5 లేదా 10 నిమిషాలకు సుఖం కోసం ఎక్కడైతే అమ్మాయిని కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారో అక్కడే వాళ్ళు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, అంటే పంచభూతాల్లో కలిసిపోవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము చేసే పని ఇతరులకు ప్రాణాలు తీసేదిగా, హానిగా, కిరాతకంగా ఎప్పటికూ ఉండకూడదు. దానికి తగిన ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తారు, దానికి లేట్ అవసరం లేదు. కాబట్టి కైండ్గా ఉండాలి. నేచర్ను స్త్రీతో పోలుస్తారు కాబట్టి స్త్రీలను ఎప్పుడు గౌరవించండి, వాటికి రక్షణగా నిలబడండి. డిటాక్స్ యువర్ ఎమోషన్స్. ఈ పాయింట్ ఏంటంటే, ప్రతి మనిషికి కూడా కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అనేది రావడం అనేది సహజం. అవి వచ్చినప్పుడు మీరు మెడిటేషన్లో వాటిని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. అలాగా మీరు మెడిటేషన్ కుదరనట్లయితే, మన పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మీరు దాన్ని 100% సక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక పొలం వేసేటప్పుడు మనము ఎలాగైతే మనము కలుపు తీసేస్తామో, మన మైండ్లో కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ తీసినప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం, ధనవంతులు, కోటీశ్వరులు కాగలుగుతాం. కాబట్టి దయచేసి వీటి కోసం ఈ మెడిటేషన్ చేసి వాటిలో మీరు సక్సెస్ కాగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ పెంచుకోవడం. ఇక్కడ కాలానుగుణంగా మార్పు తీసుకుని ఆ నైపుణ్యాలను మనం తీసుకున్నట్లయితే డెఫినెట్గా అక్కడ సక్సెస్ కాగలుగుతాం. స్కిల్స్ పెంచుకునేవాడు ఎప్పటికి కూడా వినూత్నంగా ఆలోచిస్తాడు. కాబట్టి స్కిల్స్ అనంటే నైపుణ్యం ఉన్న చోట సంపద పరిగెడుతూ వస్తుంది, నేచర్ పరిగెడుతూ అక్కడికి వచ్చి వాళ్లకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నైపుణ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన మైండ్లో ఉన్న ఆలోచనలు, చేసే పని కొత్తగా చేయడం, ప్లస్ అది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేలా చేయడం, 10 మందికి ఉపయోగపడేలా చేయడం. కాబట్టి ఈ రకంగా ఎన్నో మంది ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో తమ తమ టాలెంట్ ఉపయోగించి జనాలకు సేవ చేయడం అనేది చేశారు. మీలో ఉన్న టాలెంట్ను మీరు వినూత్నంగా ఉపయోగించినప్పుడు డెఫినెట్గా మీ ఫీల్డ్లో సక్సెస్ కాగలుగుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్లో ఫైర్ పాన్ వాలా అని ఒక అతను ఉన్నాడు. ఫైర్ పాన్ వాలా అంటే అందరూ పాన్లో అనేక రకాలుగా పాన్ చూస్తుంటారు, ఒక 20-30 రకాల పాన్స్ ఉంటాయి. కానీ తనేం చేస్తాడంటే ఆ పాన్ను నిప్పు పెట్టేస్తాడు, నిప్పు పెట్టేసి నోట్లో వేస్తాడు. వాళ్ళు తింటున్న తర్వాత ముక్కులోంచి నోట్లోంచి పొగలు రావడం అనేది వస్తుంది అని అంటే, అది హానికరం ఏం కాదు, కానీ అలాగా చేసినప్పుడు ఆ వెరైటీనెస్, నైపుణ్యం ఏదైతే ఉందో వాటితో తన లైఫ్ మొత్తం మారిపోయింది. కాబట్టి మనం చేసే ఏ పనిలోనైనా స్కిల్స్ అనేది ఉండాలి, డిఫరెంట్ ప్రజెంటేషన్ అనేది ఉండాలి. రిజల్ట్ అనేది మామూలుగా వచ్చేదానికంటే మంచి రిజల్ట్ రావాలి, 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, జీవనోపాధి కలిగించేలాగా ఉండాలి. అటువంటి నైపుణ్యం ఉన్న వర్క్ మీ దగ్గర ఉన్నట్లయితే బిఎంఈటీ అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. కాబట్టి మీకు స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు. ఈ జర్నీలో స్కిల్స్ అనేది మన కత్తిని పదును పెడితే ఎలా షార్ప్ అయ్యి కొంతకాలం తర్వాత ఏ కత్తి అయినా ఏ గొడ్డలైనా పదును తగ్గిపోతుంది, స్కిల్స్ అనేవి వాటిని షార్ప్ చేయడం లాంటివి. మళ్ళా మీరు అదే ఎనర్జీతో, అదే పవర్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి రీఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హెల్త్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, నేను ఎప్పుడు కూడా ధనవంతులు కావడాన్ని ఆపలేని సిమ్టమ్ ఏంటంటే, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మళ్ళా మళ్ళీ సంపద కూడబెట్టుకోడు. వారన్ బఫెట్ చేసింది అదే. 4 షేర్లు అమ్ముకుంటానే డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి కొత్త కొత్త కార్లు, కొత్త ఇండ్లు, ఫారిన్ టూర్లు చేయలేదు. ఫారిన్ టూర్ ప్రపంచమంతా తిరుగుతున్నాడు, కానీ వడ్డీతో తిరుగుతున్నాడు. అంటే 3 జనరేషన్ వడ్డీని తింటున్నాడు. నేనైతే 1st జనరేషన్ వడ్డీతోనే తిరగమని చెప్తున్నాను. ఆ రకంగా మనం రీఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవాలి. అది ఏంటి, మన శరీరంలో సంబంధించిన హెల్త్ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి.
అని అంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ టైంను కూడా మన శరీరం కోసం, జాగింగ్ కోసం, తర్వాత ఎక్సర్సైజ్ కోసం, మంచి ఫుడ్ కోసం, తర్వాత కొన్ని డిటాక్సిఫికేషన్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి నేచర్ క్యూర్లో వచ్చేవి, అటువంటి వాటి కోసం కూడా మీరు స్పెండ్ చేసి ఈ శరీరాన్ని కూడా ఒక ఎనర్జిఫైడ్ రిజ్యువినేషన్ చేసి మళ్ళీ రెడీగా పెట్టుకోవాలి. డబ్బును రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సంపద పోగు పడినట్లు, శరీరాన్ని కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు వందల లక్షల కోట్లు సంపాదించడానికి శరీరం రెడీగా ఉంటుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వీవర్స్. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు కనుక విజయవాడలో జరిగేటువంటి స్పెషల్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అందులో మనీ అఫర్మేషన్స్, మనీ విజువలైజేషన్ అండ్ పవర్ మెడిటేషన్ అండ్ దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి బిజినెస్ ఐడియాస్ అండ్ బిజినెస్ టెక్నిక్స్ అండ్ బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది, త్రూ ప్రోడక్ట్స్ ఏ విధంగా మార్కెట్ని క్రియేట్ చేస్తుంది అండ్ బిజినెస్లో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి సో ఆ వేదిక చాలా బాగా ఉపయోగపడుతుంది. బిజినెస్ టెక్నిక్స్తో పాటు, బిజినెస్ ఐడియాస్తో పాటు మీకు కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఐడియాస్, హెల్త్, వెల్త్ అండ్ వాస్తుకు సంబంధించినవి కూడా ఉంటాయన్నమాట. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.